హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజల్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాళ స్పెషల్ మసాలా మష్రూమ్ పలావ్ మా స్టైల్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, ప్రతి ఒక్కరు బాగా ఇష్టపడతారు. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. మసాలా మష్రూమ్ పలావ్ తయారు చేయడం కోసం ముందుగా మష్రూమ్స్ని బాగా వాష్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. అందులో కొంచెం పసుపు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1/2 కప్ పెరుగు యాడ్ చేసుకొని ఈ మసాలాలన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. చూడండి, మసాలాలన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకున్నాం కదా. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వెనిగర్, వెనిగర్ బదులు లెమన్ జ్యూస్ అయినా వేసుకోవచ్చు. ఇదంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న మష్రూమ్స్ని ఈ మసాలాలో వేసుకోవాలి. ఈ మసాలా అంతా మష్రూమ్స్కి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇందులో 1/2 కప్ పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. మష్రూమ్స్కి పుదీనా ఫ్లేవర్ యాడ్ అయితే ఈ పలావ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో వేసిన మసాలాలన్నీ మష్రూమ్స్కి పట్టడానికి మనం దీన్ని 1/2 అవర్ మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 4-5 లవంగాలు, చెక్క, 1 యాలక్కాయి, 8 మిరియాలు. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్ ఫ్రై చేసుకున్నాక ఇందులో సన్నగా కట్ చేసుకున్న 2 టమోటా ముక్కల్ని యాడ్ చేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. టమోటా అంతా బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేటట్టుగా బాగా ఫ్రై చేసుకోవాలి. అంతా బాగా ఫ్రై అయిపోయింది. మనం ముందుగా నానబెట్టుకున్న మష్రూమ్స్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా థిక్ గ్రేవీ లాగా అయ్యేటట్టుగా కుక్ చేసుకోవాలి. చూడండి, మష్రూమ్స్ నుంచి వాటర్ ఏ విధంగా బయటకు వచ్చిందో, ఇప్పుడు ఈ వాటర్ అంతా బాగా ఇనికిపోయి ఒక థిక్ గ్రేవీలాగా వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. చూడండి, మష్రూమ్స్లో ఉన్న వాటర్ అంతా ఇనికిపోయి మనకు ఆయిల్ ఏ విధంగా బయటకు వచ్చిందో ఈ విధంగా వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. బాస్మతి రైస్ని 1 అవర్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ని వంచేసుకుందాం. ఇప్పుడు ఇందులో బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. ఈ గ్రేవీలో రైస్ని 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఈ గ్లాస్తో 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి సేమ్ అదే గ్లాస్తో 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. స్లోగా ఈ రైసు వాటర్ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. చూడండి, ఇందాక మనం మష్రూమ్స్లో కొంచెం సాల్ట్ వేస్తున్నాం కదా, ఇప్పుడు రైసు తగ్గట్టు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని 10 మినిట్స్ కుక్ చేసుకుందాం. చూడండి, రైస్ అంతా కుక్ అయిపోయింది. కొంచెం మనకు లైట్గా తడి ఉంది కాబట్టి మూత క్లోజ్ చేసుకొని ఇంకొక 10 మినిట్స్ దీన్ని సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందాం. చూడండి, రైస్ అంతా కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్,
కొంచెం కొత్తిమీర వేసుకొని లైట్గా కలుపుకోవాలి. ఇప్పుడు మూత క్లోజ్ చేసుకొని దీన్ని ఒక 5 మినిట్స్ ఈ విధంగానే కొంచెం పక్కన పెట్టుకుందాం. ఇంతేనండి, చాలా యమ్మీగా ఉండే మసాలా మష్రూమ్ పులావ్ రెడీ. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి నోటిఫికేషన్ బెల్ నొక్కండి. బాయ్.